వచ్చాడు. టీ తీసుకురమ్మంటారా? అప్పుడే వద్దురాణి, ముందు స్నానం చేసి తర్వాత తాగుతాను. అవును, మల్లేష్ వాళ్ళ కూతురు పెళ్లి ఎలా జరిగింది? నేను రాలేదని ఏమన్నా అనుకున్నాడా? మీరు వస్తే బాగుండు అనుకున్నాడు, కానీ మీరు ఇలా అర్జెంటుగా వెళ్లాల్సి వచ్చిందని చెప్పాను. పెళ్ళైతే బాగానే జరిగింది. ఉండండి, మీకు ఇప్పుడే టీ తీసుకొస్తాను. టీ తాగి స్నానం చేద్దురు. రాణి ఎందుకు అలా ఉంది? ఏం లేదు నానా, నిన్న పెళ్లికి వెళ్ళొచ్చింది కదా, పొద్దుటి నుంచి అక్కడే ఉంది, అందుకే కొంచెం అలసటగా ఉండుంటుంది, అంతకు మించి ఏమీ లేదు. ఎందుకమ్మా నా దగ్గర దాస్తున్నావు? నా రాణి ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. నేను ఊరి నుంచి వచ్చానంటే తను నన్ను చూడగానే ఎంత సంతోషంగా ఉంటుందో నేను ఊహించగలను. కనీసం వెళ్ళిన పని ఏమైందని కూడా అడగలేదంటే తను ఎంత బాధలో ఉందో నాకు అర్థమైంది. అదేంటో నాకు చెప్పమ్మా. ఏం లేదని చెప్తున్నాను కదా నానా, ఏం లేదులే, వదిలే. నా మీద ఒట్టేసి నిజం చెప్పమ్మా, ఇది వదిలేసే విషయం కాదు. ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పమంటావు రాధా, నిన్న రాణి పెళ్లి నుంచి వస్తుంటే ఎవరో పోకిరి వెదవలు తాగి రాణిని అల్లరి పెట్టారంట. తను చాలా ఇబ్బంది పడింది. ఆడపిల్ల కదరా, అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎంత బాధపడుంటుంది. పొరపాటున తనకేమైనా జరిగితే తన జీవితం ఏమైపోతుందని ఎంత భయపడుంటుంది. తాగిన మైకంలో మృగాలు మీద పడితే ఒంటరిగా ఉన్న ఆడపిల్ల పరిస్థితి ఏంటి? అయినా రాణి ధైర్యవంతురాలు కాబట్టి వాళ్ళని ఎదిరించి తగిన బుద్ధి చెప్పొచ్చింది. ఎంతైనా ఆడపిల్ల కదా, మానసికంగా ఆ గాయం నుంచి తేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఏంట్రాణి, అమ్మ చెప్పింది నిజమేనా? ఎందుకత్తయ్యా, అనవసరంగా ఆయనకెందుకు చెప్పారు? ఈ విషయం నా దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది రాణి, నాకు తెలియాలి కదా. నీ మీద ఎవరో చేయి వేయబోయారంటే వాళ్ళని ఎలా వదిలేస్తాను అనుకున్నావు? ఇప్పుడే వాళ్ళంతు చూస్తాను. ఆ ఊరెళ్ళి వాళ్ళెవ్వరైనా సరే వాళ్ళ తాట తీస్తాను. నా చేయూదులు రాణి, నా భార్య జోలికి వచ్చిన వాళ్ళెవ్వరైనా సరే వాళ్ళంతు చూసే వరకు నేను నిద్రపోను. నన్ను వదులు రాణి. వద్దండి, మీరు వెళ్ళి గొడవ పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి నేనే బుద్ధి చెప్పాను, వాళ్ళని పోలీస్ స్టేషన్లో అప్పగించాను. వాళ్ళిప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు, కేసు కూడా ఫైల్ అయింది. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి తప్పకుండా శిక్ష పడుతుంది. అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాను, పోలీసుల ముందే వాళ్ళకి ఎలాగ బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ముందు చేయవదులు రాణి. రాధా గారు, దయచేసి నా మాట వినండి. నువ్వు చెప్పావు కాబట్టి ఊరుకుంటున్నాను రాణి, కానీ వాళ్ళకి శిక్ష పడే వరకు మాత్రం నేను నిద్రపోను. ఎవరైనా నీ జోలికి వచ్చినా, నిన్నేమైనా అనాలని చూసినా, వాళ్ళెవ్వరైనా నాకు శత్రువులే అవుతారు. నిన్ను బాధ పెట్టే వాళ్ళెవ్వరైనా సరే వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. అత్తయ్య గారు, నువ్వంటే కేవలం నువ్వొక్కదానివే కాదు, నేను కూడా కలిస్తేనే నువ్వవుతావు, నువ్వు కలిస్తేనే నేనవుతాను. మన ఇద్దరి మనసులు ఎప్పుడో కలిసిపోయాయి, ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నాం. నిజమైన ప్రేమ ఒక్కటిగా బతకాలనుకుంటుంది, ప్రాణం పోయే వరకు ఒక్కటిగా ఉండాలి అనుకుంటుంది. ప్రేమించిన మనిషి దూరమైతే
బ్రతకడమే బెస్ట్ అనుకుంటుంది. నేను వంశీని. నీకేమీ కాను అని తెలిసిన దగ్గర నుంచి నా మనసును కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ మనసు నీకోసం ఉంది, ఈ గుండె నీకోసం కొట్టుకుంటుంది. నీతోనే జీవించాలని నేను ఎన్నో కలలు కన్నాను. నువ్వు నా జీవితంలోనే ఉండాలని ఎన్నో ఊహించుకున్నాను, కానీ ఊహ వేరు వాస్తవం వేరని తెలిసిందే. వాస్తవం మాత్రం చాలా చేదుగా ఉంది. నిన్ను ప్రేమిస్తూ నిన్ను బాధ పెడుతున్నా, నీ ప్రేమికుడు రాస్తున్నా చివరి లెటర్ ఇది. వర్ష, తొలిసారి నిన్ను చూడగానే ఈ జీవితానికి నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు అనుకున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వు నన్ను ప్రేమించావు, కానీ ఎంతైనా మగవాణ్ణి కదా. నేను మనసిచ్చిన అమ్మాయి, ఇంకొకరితో మాట్లాడినా కూడా తట్టుకోలేని మనస్తత్వం నాకుంది. ఆ ఒక్క వీక్నెస్తోనే నీ మీద పడ్డ నిందని నిజమని నేను నమ్మి నిన్ను అనుమానించాను. అది నేను చేసిన సరిదిద్దుకోలేని తప్పు అని తెలిసేసరికి నువ్వు నాకు చాలా దూరమైపోయావు. వర్షగా వంశీ ప్రేమించిన మనిషిగా ఉండడానికి నువ్విష్టపడ్డం లేదు. సీతగానే ఉండాలని నువ్వు నిర్ణయించుకున్నావు. నేను మనసారా ప్రేమించింది నిన్ను, అందుకే నేనింక నిన్ను బాధ పెట్టకూడదని నిర్ణయించుకున్నాను. నేను నీకెదురై మాట్లాడినా నువ్వు ఇబ్బంది పడతావని నాకు అర్థమైంది. ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది, ప్రేమించిన వాళ్ళు బాగుండాలని కోరుకుంటుంది. అందుకే నిన్ను మనసారా ప్రేమించిన నిజమైన ప్రేమికుడిగా నీ క్షేమాన్ని కోరుకుంటూ నీకు దూరమవుతున్నాను. మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్ను ప్రేమించే ప్రేమికుడిగానే పుడతాను. అప్పుడు నీ మనసును గెలుచుకుని నీతో జీవించాలని కోరుకుంటాను. ఇట్లు నీకేమీ కాని వంశీ కృష్ణ. నన్ను క్షమించు వంశీ, మనిద్దరం ప్రేమికులుగా ఒక్కటవ్వాలి అనుకున్నాం, కానీ నువ్వు అక్కమడిలో తాళి కట్టి తనని నీ జీవితంలోకి తీసుకోకుండా దూరం పెట్టావు. నన్ను క్షమించక్క, నువ్వు బాగుండాలనే నేనే నిర్ణయం తీసుకున్నాను.
నమస్కారం బాబు గారు. ఇక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. రండి బాబు గారు. బాబు గారు కూర్చోండి. బాబు గారు, చాలా రోజుల తర్వాత మీరు వచ్చారు. మీరు ఇలా రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఇష్టమైన పెసరట్టు చేసి తీసుకొస్తాను. వద్దు, నేనే నీ మర్యాదల కోసం రాలేదు. నా మర్యాద నిలబెట్టుకోవడానికి వచ్చాను. ఏంటి బాబు గారు మీరనేది? నాకేం అర్థం కాలేదు. ఒకరోజు మీరొచ్చి గొడవ పెట్టి వెళ్లారు బాబు, దాంతో వర్ష ఇల్లొదులు వెళ్ళిపోయింది. ఇప్పటి వరకు తను రాలేదు, మళ్ళీ ఇప్పుడు ఇలా వచ్చారేంటి బాబు? మీరంతా చాలా గొప్పవాళ్ళు కదా, ఏదైనా చేయగలిగేవాళ్ళు కదా. నేను చేసిన సాయాన్ని కూడా మర్చిపోయి తిరిగి ద్రోహం చేసే గుణం ఉన్నవాళ్ళు కదా. మీలాంటి వాళ్ళ ఇంటికొచ్చే అవసరం ఈ జీవితంలో నాకు రాకూడదని కోరుకున్నాను. కానీ రప్పించుకునే పని ఈ రాణి చేసింది, అందుకే వచ్చాను. మా రాణికి సహాయం చేయటమే కానీ ఎవ్వరికీ ద్రోహం చేయటం రాదండి. ఈ రాణి మీకు మహారాణిలా కనిపించవచ్చు, చాలా గొప్ప వ్యక్తిలా అనిపించవచ్చు, కానీ ఈ రాణి నా కుటుంబానికి ఎంత అన్యాయం చేసిందో నాకు బాగా తెలుసు. ఇప్పుడు కూడా నా ఇంటి పరువు తీయడానికే పూనుకుంది, అందుకే అది తప్పు అని హెచ్చరించడానికి వచ్చాను. తను చేసిన తప్పు సరిదిద్దుకోమని చెప్పడానికే వచ్చాను. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు బాబు. మీరు చేసిన సహాయాన్ని నేను కళ్ళో కూడా మర్చిపోలేను. మీరు మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నందుకు మేము బాధపడుతూనే ఉన్నాము. అంతేకాని మీరు బాధపడే పని మేమెప్పుడు చేయాలనుకోలేదు. ఇప్పుడు కూడా నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే చెప్పండి బాబు గారు, నేను సరిదిద్దుకుంటాను. నువ్వు రుద్రారం వెళ్ళావు కదా, అక్కడెవరో నలుగురు కుర్రాళ్ళు నిన్ను ఏడిపించారు కదా, అంత మాత్రానా? నువ్వు పోలీస్ కంప్లైంట్ చేస్తావా, కేసులు పెట్టించేస్తావా? ఒక ఆడపిల్లని తాగిన మైకంలో అల్లరి పెట్టాక ఇంకా ఏమి జరగలేదు కదా అంటారేంటండి? పెద్ద మనిషిగా మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? నేనేంటో నా స్థాయేంటో నాకు బాగా తెలుసు, అక్కడ జరిగిందేంటో కూడా నాకు బాగా తెలుసు. ఈ రాణి చేసిన పని వల్ల ఈరోజు నా కుటుంబం రోడ్డున పడేలా ఉంది, అందుకే ఈ గడపలో నేను కాలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే నా స్థాయికి మీలాంటి వాళ్ల వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. బాబు గారు, అక్కడ జరిగిన దాంట్లో నా తప్పేం లేదు, తప్పంతా వాళ్లదే. తాగిన మైకంలోనే వాళ్ళు నన్ను అల్లరి పెట్టబోయారు. ఆ ఊళ్ళో అలాంటి పార్టీలు జరుగుతున్నాయి, అందరూ ఇబ్బంది పడుతున్నారు అని ఊళ్ళో వాళ్ళు కూడా నాతో చెప్పారు. అందుకే పోలీస్ కంప్లైంట్ పెట్టాను బాబు గారు. నువ్వు ఆ కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఆ పార్టీలో నా మనవరాలు సమంత కూడా ఉంది. నువ్వు పెట్టిన కేసు వల్ల సమంతని పోలీసులు అరెస్ట్ చేశారు. నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నా మనవరాలు బయటకు తీసుకురావాలనుకున్నాను, కానీ నువ్వే మీడియానంతా పిలిచి ఆ విషయాన్ని మొత్తం బయట పెట్టావు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీడియాలో ఇది పబ్లిసిటీ అవ్వడం వల్ల ఈ కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప సమంత బయటికి రాదు అని చెప్తున్నారు. నీకు మా కుటుంబం మీద ఏమాత్రం కృతజ్ఞతలున్నా మేమొకప్పుడు నీకు సాయం చేశామన్న మమకారం నీలో కొంచెమైనా మిగిలిన్నా చదువు చెప్పించుకోలేని మీ చెల్లికి పెద్ద చదువులు చెప్పించిన నా మీద నీకు గౌరవం ఉంటే వెంటనే కేసును విత్డ్రా చేసుకో. మీడియా ముందుకు నువ్వే వచ్చి చెప్పు అక్కడేం జరగలేదు, నేనే మీడియాలో పబ్లిసిటీ కోసం అలా కంప్లైంట్ ఇచ్చాను అని, నిజానికి అక్కడ ఏమీ జరగలేదని చెప్పు. కుదరదు. ఏం మాట్లాడుతున్నారు సార్? అక్కడ ఏమి జరగలేదు అని చెప్పాలా? అంటే రాణిని వాళ్ళు అల్లరి పెట్టడం తప్పు కాదని ఒప్పుకోమంటారా? తాగి తందనాలు ఆడుతున్న వాళ్ళు మంచే చేశారని చెప్పమంటారా? అది కాదండి,
పార్టీలో సమంత ఉంది అన్న విషయం నాకు తెలీదు. తెలుసుంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్నే కాదు. ఇప్పుడు సమంత జైల్లో ఉందంటే సార్ పరువు పోతుంది కదా. ఏమండి ఈ కేసు, నేను విత్డ్రా చేసుకుంటాను. చూడరాని, వాళ్ళ గురించి నువ్వు ఎంత గొప్పగానో ఆలోచించవచ్చు, కానీ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. నా భార్యని ఎవరు అల్లరి పెట్టబోయారు? తన మీద అటాక్ చేయబోయిన వాళ్ళని నేను అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? నువ్వు కేసు పెట్టావని వాళ్ళకి శిక్ష పడుతుందని నువ్వు చెప్పావు కాబట్టి నేనేమి మాట్లాడకుండా ఉన్నాను. అంతేకాని కేసు విత్డ్రా చేసుకొని అలాంటి వాళ్ళని వదిలేస్తానంటే చూస్తూ నేను ఊరుకోను. సమంత ఉండడం నీ తప్పు కాదు, నీకు తెలియదని చెప్తున్నావు కదా. నువ్వు తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? సైలెంట్గా ఉండు. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేనేంటో తెలిసే మాట్లాడుతున్నావా? నా పరువు పోతే అది నాకు ఎంత అవమానమో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు? నా మనవరాలికి బెయిల్ కూడా ఇవ్వమని చెప్తున్నారు. కేసు విత్డ్రా చేసుకుంటేనే తప్ప తను బయటికి రాదు అని చెప్తున్నారు. కోర్టుకి వరుసగా హాలిడేస్ వచ్చాయి. నా మనవరాలు పోలీస్ స్టేషన్లో ఉంది. అది చిన్న విషయం కాదు. కావాలంటే మీకెంత డబ్బైనా పడేస్తాను, వచ్చి కేసు విత్డ్రా చేసుకోండి. డబ్బు మీ దగ్గరే కాదు సార్, ఒకప్పుడు మా దగ్గర కూడా ఉండేది. నేను చూడడం డబ్బు కాదు, నేను అనుభవించిన ఐశ్వర్యం కాదు. పచ్చనోట్ల మీద నాకెప్పుడూ మమకారం లేదు, నిజాయితీని నమ్ముకున్నాను. అంతేకాని మీరు బెదిరించే బెదిరింపులకి ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇంటి పరువు మర్యాదని చెప్తున్నారు కదా, మరి అంత పరువు ఉన్న మీ ఇంటి మనవరాలు అలాంటి పార్టీకి ఎందుకు వెళ్ళింది? అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తోంది? అది తప్పే కదా. నా భార్య మీద మీ మనవరాలి ఫ్రెండ్స్ అసభ్యంగా ప్రవర్తించారు. అవకాశం దొరికింటే నా నోటితో నేను చెప్పలేని విధంగా బిహేవ్ చేసి ఉండేవారు. అలాంటి వాళ్ళని వదిలేయమంటారా? ఆడపిల్లలంటే వాళ్ళకి అంత అలసుగా కనిపిస్తున్నారా? ఆడవాళ్ళని గౌరవించలేని వాళ్ళు మనుషులు అనిపించుకుంటారా? మృగాల్లో వాళ్ళు మీద పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరు చేతులు కట్టుకొని లేరు సార్. నా భార్య మీ మీద భక్తితోనో గౌరవంతోనో ఈ కేసు విత్డ్రా చేసుకుంటానన్నా కానీ నేను మాత్రం విత్డ్రా చేసుకొని పను. వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అందులో మీ మనవరాలు ఉండడం మా తప్పేం కాదు. మేము అక్కడ కేసు పెట్టింది మీ మనవరాల మీద కూడా కాదు, రాణిని అల్లరి పెట్టిన వాళ్ళ మీద. అక్కడ పార్టీ చేసుకున్న వాళ్ళ మీద కేసు పెట్టాం. అందులో మీ మనవరాలుంటే దానికి మేం చేయగలిగింది ఏమీ లేదు. అది కాదు రాదా, ఎంతైనా శంకర్ సార్ పెద్ద ఆయన కదా, అక్క కూడా ఈ కేసుని విత్డ్రా చేసుకుందామని చెప్తుంది. ఎంతైనా కావాల్సిన వాళ్ళతో గొడవలు అవసరమో చెప్పు. అంజీ, ఈ విషయంలో నువ్వు ఇంకేం మాట్లాడుకో. అక్కడ బాధపడింది నా భార్య, ఇబ్బంది పడింది నా భార్య. ఎవరో రౌడీ వెదవాల ప్రవర్తిస్తూ తనని మానసికంగా హింసించిన వాళ్ళని నేను వదిలేస్తానని నువ్వెలా అనుకున్నావు? పైగా ఈ పెద్ద మనిషి ఏం చెప్తున్నారు? అక్కడ ఏమీ జరగలేదు అని చెప్పాలంట. కేసు పెట్టిన రాణి ఈ కేసు విత్డ్రా చేసుకుంటే ఇది రాణి కావాలనాడిన నాటకమని అందరూ అనుకుంటారు. తన మనవరాల్ని విడిపించడం కోసం నా భార్యని అందరి ముందు చులకన చేస్తానంటే నేను చూస్తూ ఊరుకోను. ఈ విషయంలో ఇంకెవరూ మాట్లాడడానికి వీల్లేదు. చూడండి శంకర్ ప్రసాద్ గారు, రాణి కేసు విత్డ్రా చేసుకోదు, నేను చేసుకోనివ్వను. దీనికోసమే కనుక మీరు వచ్చుంటే ఇక మీరు వెళ్ళచ్చు. ఆ విషయంలో మాట్లాడడం కాదు, కాస్త ముందు వెనక ఆలోచించి మాట్లాడడం నేర్చుకో. నేను ఈ సిటీలోనే పెద్ద పేరు ప్రతిష్టలున్న మనిషిని, అలాంటి నాతోనే ఢీ కొనాలంటే కొండని పొట్టేలు ఢీ కొన్నట్టే. కొండకేం కాదు, ఢీ కొట్టిన పొట్టేలే తల పగిలిపోతుంది. ఆలోచించుకో. చూడండి శంకర్ ప్రసాద్ గారు, మీరు నన్ను బెదిరించక్కర్లేదు. మీకు అంత ఇన్ఫ్లుయెన్సే ఉంటే మీ మనవరాల్ని స్టేషన్ నుంచి తీసుకెళ్ళండి, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ మిగిలిన వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు. మీ మనవరాల కోసం
వాళ్ళందరి మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకునే సమస్య లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోవచ్చు. మీ బెదిరింపులకి ఇక్కడెవ్వరూ భయపడరు. మీ మనవరాలి పరువు మీకెంత ముఖ్యమో, నా భార్య పరువు, ఆత్మగౌరవం నాకు కూడా అంతే ముఖ్యం. ఆ విషయంలో ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదే నా ఫైనల్ నిర్ణయం. ఇంకా మీ ఇష్టం. చాలా సంతోషం. నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా, దీని పర్యవసానం ఎలా ఉంటుందో మీరే చూస్తారుగా. మీరే మా ఇంటికొచ్చి నా కాళ్ళు పట్టుకుని కేసు విత్డ్రా చేసుకున్నాము, మమ్మల్ని క్షమించండి బాబోయ్ అంటూ వేడుకునేలా చెయ్యకపోతే నా పేరు శంకర్ ప్రసాదే కాదు. జాగ్రత్త. ఏంటి నాన్నమ్మా, మీ మాటల్లోని బాధ స్పష్టంగా కనబడుతోంది. ఏమైంది నానమ్మా? రాణి పోలీస్ కేసు పెట్టింది, సమంతని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు పెట్టిన రాణి కేసు విత్డ్రా చేసుకుంటే తప్ప సమంత బయటికి రాదు అని పోలీసులు తేల్చేశారు. నువ్వెళ్ళి రాణితో మాట్లాడితే రాణి తప్పకుండా కేసు విత్డ్రా చేసుకుంటుంది.